హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు వెజ్ పిజ్జా చూపిస్తా అండి పిజ్జా అంటే చాలా కష్టమేమో అది ఇది అనుకుంటారు బయట కొనేసుకుంటారు కాదు చాలా సింపుల్ సో బేస్ నేను ఇక్కడ బయట తెచ్చుకున్నా అండి ఇంట్లో చేయలేదు బేస్ కొనుక్కుని దాని మీద పిజ్జా సాస్ వేసి స్ప్రెడ్ చేసేయండి మొత్తం అప్లై చేయండి దానికి అంటేలాగా సో ఈ ఈ వీడియో చూసాక మీరు మళ్ళీ పిజ్జా కొనుక్కోరు హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి మనకి ఇష్టమైన టాపింగ్స్ మనం చేసుకోవచ్చు సో ఇలా సాస్ స్ప్రెడ్ చేసేసుకున్నాక నేను వేసుకుంటున్నా ఇటాలియన్ సీజనింగ్ ఇదేం లేదండి మనం బయట పిజ్జా కొన్నప్పుడు మనకి ఇస్తారు కదా చిన్న చిన్న ప్యాకెట్స్ అవి సేవ్ చేసుకుని పెట్టుకోండి లేకపోతే మీకు బయట కూడా అమ్ముతారు ఆరేగెనో చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ అయితే మనం ఇంట్లో చేసుకోవచ్చు మిరపకాయలో గ్రైండ్ చేసి సో ఆరేగెనో చిల్లీ ఫ్లేక్స్ నేను ఇక్కడ పావు కప్పు చెదార్ పావు కప్పు మార్గరిట వేస్తున్నాను మీకు బయట కొన్న చీజ్ బయటకున్న పీజా టేస్ట్ రావాలంటే ఈ రెండు రకాల చీజ్లు వేస్తేనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది సో ఇక్కడ మీ ఇష్టం అండి టాపింగ్స్ నేనైతే టొమాటో క్యాప్సికమ్ ఆనియన్ వేస్తున్నాను మీకు కావాలంటే పన్నీర్ మష్రూమ్ కార్న్ ఇంకేమైనా వేసుకోవచ్చు షాలెట్స్ వేస్తారు కొంతమంది స్వీట్ కార్న్ వేసుకోవచ్చు సో ఇలా వేసుకున్నాక ఐదు నిమిషాలు మైక్రోవేవ్ చేయండి లేకపోతే అవెన్ లేని వాళ్ళు మోకుల్లో పెట్టి కేవలం ఐదు నిమిషాలు ఎక్కువసేపు ఉంచితే కింద బేస్ ఉంది కదా అది గట్టిగా అయిపోతుంది సో బాగుండేది అప్పుడు టేస్ట్ అందుకని ఐదు నిమిషాలు చాలు చీజ్ కరిగే వరకు కింద బేస్ కొంచెం మగ్గేదాకా అంతే అయిపోయింది పిజ్జా రెడీ మళ్ళీ ఒకసారి ఆర్గెనో స్ప్రింకిల్ చేయండి సింపుల్ కదా సో పిజ్జా స్లైసెస్తో కానీ లేకపోతే చాకుతో కానీ కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి అండ్ బయట కొన్న పిజ్జాకి దీనికి ఏం మాత్రం తేడా అనిపించలేదండి నాకైతే పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చింది సో నెక్స్ట్ పాలక్ పిజ్జా చేస్తున్నా అండి పాలకూరతో కూడా పిజ్జా చేయొచ్చా అంటారు నేను చేస్తాను సో ఎలాగో పిజ్జా తింటున్నా అది ఎందుకు కొంచెం హెల్దీ టచ్ ఇవ్వకూడదు అని చెప్పి నేను అలా చేశాను సో సేమ్ అదే ప్రాసెస్ బేస్ బేస్ మీద పిజ్జా సాస్ వేసాను స్ప్రెడ్ చేశాను సేమ్ అదే ప్రాసెస్ టాపింగ్స్ మన ఇష్టం అండి ఏదైనా మార్చుకోవచ్చు నాన్ వెజ్ తినేవాళ్ళు ఇంకేమైనా వేసుకోవచ్చు నాన్ వెజ్ చికెన్ అలాంటివి సో ఇక్కడ ఇటాలియన్ సీజనింగ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను సో చీజ్ చీజ్ ఎప్పుడు తురుముకోవాలంటే ముక్కలు ముక్కలుగా చేస్తే కనుక మీకు ఏమవుతుందంటే సరిగ్గా స్ప్రెడ్ అవ్వదు తురుముకున్నారంటే చక్కగా నీట్గా మొత్తం వేసుకుంటే అప్పుడు పిజ్జా కరెక్ట్గా వస్తుంది లేకపోతే బేస్ మీద కొంచెం చీజ్ లేక పిల్లలు తినరనమాట ఇప్పుడు పాలకూర పెద్ద ఆకులు అయితే నాలుగు ముక్కలుగా కత్తిరించుకోండి రెండు చిన్న చిన్న ఆకు అయితే రెండు ముక్కలుగా చేసుకుని దాని మీద వేసి మైక్రోవేవ్ చేసేయండి ఐదు నిమిషాలు చూసారా పది నిమిషాల్లో కేవలం పది నిమిషాల్లో నేను రెండు పిజ్జాలు చేశాను సో బయటికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి మీరు తిని వచ్చి గంట సేపు ఇంకా ఎక్కువే పడుతుంది నాకు తెలిసి సో ఇంట్లో ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకుంటే మనం ఎంత సింపుల్ కదండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో రెసిపీతో నేను మళ్ళీ కలుస్తాను 拜拜。Bye bye.